అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మినీదేవిని ఆంధ్రభూమి వీక్లీలో ప్రచురితమైన మన ఇంటి పొల్లకూర అనే కథని మీకు పరిచయం చేయబోతున్నాను శుభలక్ష్మి వేదనగా నిట్టూర్చింది భర్త ఇంటికి వస్తాడనే ఆనందం ఆమెలో ఏ కోశానో లేదు అతని ఇంటికి తూలుతూ రాడు అతని దగ్గర మందువాసన ఉండదు రావడం మామూలుగానే వస్తాడు రాగానే భార్యని దగ్గరికి తీసుకుని ఆమె గులాబీ పదవులపై ముద్ర వేసి మరీ స్నానానికి పెడతాడు స్నానం చేసి వస్తూనే త్వరగా డ్రెస్ అయ్యి భార్యని సినిమాకో షికారుకో తీసుకెడతాడు ఇంటికి వచ్చాక టేబుల్పై అవి పెట్టి భార్యకు సహాయపడతాడు ఇద్దరూ భోజనానికి ఉపక్రమిస్తారు అదిగో ఆ ఘట్టంలోనే అతనిలోని మరో మనిషి బయటకు వస్తాడు ఆ మనిషి సుబ్బలక్ష్మి మనసుని తూట్లు పొడుస్తాడు ఆమె గుండెని గాయపరుస్తాడు గత పది రోజులుగా భర్తలో ప్రవేశించిన ఆ కొత్త జాడ్యం ఆమెని తీరని మనస్తాపానికి గురి చేస్తుంది భర్తతో తగు పెట్టుకోవడానికి ఆమె మనస్సు అంగీకరించడం లేదు ఇంత చేసి వాళ్ళ పెళ్ళై ఎన్నాళ్ళైందని ఆరు నెలలేగా ఆరు నెలల క్రితం వరకు సుబ్బారావుకి భార్య తనకి ఆ భగవంతుడిచ్చిన అప్రూపమైన వరంగా కనిపించేది ఆమె ప్రతి చర్య అద్భుతంగా తోచేది పదిహేను రోజుల కిందట తన ఆఫీసుకు దగ్గరలో సనత్నగర్ ఏరియాలోని ఒక ఇంట్లోకి అదికొచ్చిన మర్నాడే అతనికి ఆ వింత జబ్బు అంటుకుంది ఆ రోజు పక్కింటి పంకజాక్షి రుచి చూడమనిచ్చిన వంకాయ కూరను తిన్నాకే సుబ్బారావులో ఆ జబ్బు మొదలైంది కూర అద్భుతంగా ఉంది ఎలా చేశారో కనుక్కో అని సుబ్బారావు మెచ్చుకున్నప్పుడు సుబ్బలక్ష్మిలో స్త్రీ సహజమైన ఈర్ష్య కలగలేదు మీరు చేసిచ్చిన వంకాయ కూర బాగుందన్నారండి మా వారు ఎలా చేశారో చెప్పరు అని పంకజాక్షిని అడిగింది పంకజాక్షి తన వంకాయ కూర ఎలా చేసిందో చెప్పడం మాట అటుంచి గర్వంగా నవ్వేసి బెండకాయ కూర తెచ్చిచ్చింది రుచి చూడండి అంటూ నా జీవితంలో ఇంత రుచికరమైన కూర తినడం ఇదే మొదటిసారి అన్నాడు సుబ్బారావు లొట్టలెసుకు తింటూ ఇదేమిటి ములక్కాయల కూర నీ మొహంలో ఉంది సుబ్బారావు పళ్ళెంలో కూర తీసి గిన్నెలా పడేశాడు మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు దెప్పినందుకు అన్న సామెతగా అతను పంకజాక్షి వంటని మెచ్చుకున్నందుకు కాదు తన వంట బాగాలేదన్నందుకు ఆమె బాధపడింది నేను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు పుస్తకాలు చదువుతూ కూర్చోకపోతే ఆ పంకజాక్షి గారి దగ్గరికి వెళ్ళి వంట నేర్చుకోకూడదు అన్నాడా మహాశయుడు దాంతో శుభలక్ష్మికి మొదటిసారిగా తన పాక నైపుణ్యంపై తనకే అనుమానం వచ్చింది బీరకాయ కూర నుంచి బిర్యానీ వరకు తను చవులు ఉరించేలా చేస్తుందని వాళ్ళ ఊళ్ళో వాళ్ళంతా గొప్పగా చెప్పుకునేవారు మరి అందరికీ నచ్చిన వంట మొగుడికి ఎందుకు నచ్చలేదా అని ఆలోచించి పంకజాక్షి దగ్గర వంటలో మెళుకువలు తెలుసుకోవాలని అడిగింది కానీ ఆమె అదేదో ట్రేడ్ సీక్రెట్ అన్న లెవెల్లో నవ్వేసి మాట మార్చినప్పుడు మాత్రం శుభలక్ష్మికి చిరాకేసింది పంకజాక్షి ప్రతిరోజు క్రమం తప్పకుండా గుత్తి వంకాయ కూర అన్నయ్య గారికి ఇష్టం అన్నారుగా రుచి చూసి ఎలా ఉందో చెప్పమానండి గోంగూర పచ్చడి రుచి చూడండి అని ఆనపతొక్కల పచ్చడి దగ్గర నుంచి ఆవడల దాకా తెచ్చిస్తూనే ఉంది సుబ్బారావు ఆహా ఏమి రుచి అనరా మైమరిచి అని పాడుకుంటూ వంకాయ కూరని తింటున్నప్పుడు ఉక్రోషంతో కన్నీళ్లు పెట్టుకున్న సుబ్బలక్ష్మి కోరి భుజంతోను గోంగూర పచ్చడి అని పాడుకుంటూ గోంగూర పచ్చడితో పెంచెడన్నం లాగిస్తున్నప్పుడు నిర్లిప్తతో చూసే స్థితికి ఎదిగిపోయింది తన వంట నిజంగా బాగాలేదేమో అందుకే ఆ పంటజాక్షి ఇచ్చిన కూరల్ని అంత మెచ్చుకుంటున్నాడు అనే అనుమానంతో పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి కుకింగ్ క్లాసులకు వెళ్ళింది బోలెడు డబ్బు తగలేసి వంటల పుస్తకాలు కొంది మరింత శ్రద్ధగా వండడం మొదలుపెట్టింది కానీ ఏం లాభం సుబ్బారావు పొరిగింటి పొల్లకూర తన మరిగాడు వాళ్ల సంసార సంగీతంలో ఎదురైన ఈ చిన్ని చరణంలోని అపశృతికి రోజుకో పల్లవిగా బెండకాయ పులుసు రూపంలోనో ఆనపకాయ కూర రూపంలోనూ వచ్చి చేరుతూనే ఉంది క్యాబేజీ కూర నా శ్రాద్ధంలో ఉంది పులుస ఇది కుడితిలా ఉంది కొబ్బరి పచ్చడి దరిద్రంగా ఉంది వెళ్ళి పంకజాక్షి గారి దగ్గర నేర్చుకో వంట ఎలా చేయాలో సుబ్బారావు భార్యని ఘాటుగా విమర్శిస్తూనే ఉన్నాడు అద్భుతం టొమాటా పచ్చడి నాకుతో అన్నాడు సుబ్బారావు అంత బాగుందా మంచినెళ్ళకు తాగుతున్న సుబ్బలక్ష్మి గ్లాసుపై నుంచి కళ్ళెత్తి వారగా చూస్తూ అడిగింది చాలా బాగుంది ఇలా చేయడం నీకు ఈ జన్మలో రాదు ఏం బాగుంది గొడ్డు కారం పెదవి విరిచింది ఉప్పు కారం లేకుండా చప్పుడు మెతుకులు పెట్టి పెంచిందే మీ అమ్మ అందుకే నువ్వు ఇలా పౌరుషం లేకుండా ఉన్నావు నేను నువ్వు చేసిన వంటను తినకుండా పంకజాక్షి చేసిన వంటను మెచ్చుకుని తింటూ ఉంటే నీకు బాధగా లేదు లేదు కొంతమందికి ఇంట్లో పెళ్ళాం చవులూరించేలా ఎన్ని చేసి పెట్టినా పొరిగింటి పుల్లకూర రుచిస్తుంది కాబట్టి ఘాటుగా సమాధానం చెప్పింది సుబ్బలక్ష్మి ఏడో లేకపోయావు నీ మొహానికి అసలు వంట వచ్చా వ్యంగ్యంగా అన్నాడు సుబ్బారావు నువ్వు వండే వంటలో నాకు బాగా నచ్చింది ఏమిటో చెప్పనా చెప్పండి అన్నం నవ్వాడు సుబ్బారావు ఎందుకంటే దానికి రుచి వాసన ఉండవు కాబట్టి అయినా అన్నమైనా చెడగొట్టకుండా వండడంలో నీ గొప్పతనం ఉందిలే సరిపడా నీళ్లు పోసి కుక్కర్లో పెడితే అదే ఉడుకుతుంది ఎగతాళిగా నవ్వాడు సుబ్బలక్ష్మి ప్రతిసారిలా ఉక్రోషపడలేదు అయితే నేను అన్నం తప్ప మరేం వండినా డోకొస్తుంది అంటారు నిశ్చితంగా భర్త ముఖంలోకి చూస్తోంది అవును నిజాయితీగా చెప్పాడు టమాటా పచ్చడి నచ్చిందన్నారుగా మరి కాస్త వేసుకోండి గిన్నెలో ఉన్నదంతా ఊడ్చి భర్త కంచంలో వేసింది అమోఘం సుబ్బారావు పచ్చడి నాయకి నాయకి వదిలిపెట్టాడు నన్నటి పనసపట్టు కూర ఎలా ఉందని గారు అడిగారు అదిరిపోయిందని చెప్పు నిజంగానా ఏ నువ్వు తినలేదా తిన్నాను నాకేం నచ్చలేదు ఎప్పుడైనా పనసపట్టు కూర తిన్న మొహమేనాది అసలు తినడం వస్తే ఐ మీన్ తిన్న పదార్థం రుచిగా ఉందో లేదో తెలిసిన వాళ్ళకే వండడం బాగా వస్తుంది అవునా సందేహమా సుబ్బారావు పచ్చడి గిన్నెలోకి తొంగి చూశాడు పచ్చడి అయిపోయిందా మరీ కొంచెమే ఇచ్చిందేమిటావిడా మిగిలితే రాత్రికి తండ్రేమ్మానని కొంచమే చేశాను సుబ్బారావు తను పొరపాటుగా ఉన్నాడేమోనని అడిగాడు ఏమిటి ఏమిటన్నావు సుబ్బలక్ష్మి ఇందాకటి మాటల్ని రిపీట్ చేసింది పచ్చడి నువ్వు చేసావా అదిరిపడి అడిగాడు అవును అంతేకాదు నిన్న అని పొగుడుతూ మీరు తన్న పంచపట్టుకోర ఆదివారంత నానపకాయ కూర సోమవారం నాడు ఆరగించిన సోయాబీన్స్ కూర మంగళవారం నాటి మామిడికాయ పచ్చడి బుధవారం నాడు పొట్ట పగిలేలా తన్న బూడిద గుమ్మడికాయ హల్వా గురువారం నాటి ఏమిటి ఆమె మాట పూర్తవకుండానే కెవ్వు అన్నాడు సుబ్బారావు మరి మరి టేబుల్ మీద పంకజాక్షి ప్రతిరోజు పంపే ఆ స్టీల్ గిన్నె వైపు గుడ్లు తాలేసి చూస్తూ గిన్నె మాత్రం పంకజాక్షి గారిదే అందులోని పచ్చడి మాత్రం నేను చేశాను చెప్పింది శుభలక్ష్మి పంకజాక్షి పంపిన కూరల్ని పని మనిషికి ఇచ్చేసి ఆ గిన్నెలో తన వండిన వంటకాలను పెట్టి వారం రోజులుగా భర్త చేత వాటిని తినిపిస్తూ అతని పొగడతల్ని లోలోన సంతోషపడిన శుభలక్ష్మి ఏమిటి మరోసారి ఇవ్వమన్నాడు అవును ఇది మనింటి పొల్లకూరే పచ్చడి బాగుందన్నారుగా తినండి లోపల నుంచి తను దాచిన టమాటో పచ్చడి తెచ్చి భర్త కంచంలో వడ్డించింది సుబ్బారావుకి స్పృహ తప్పినంత పని అయింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరో కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం